హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ హర్షిణి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర చపాతి చేస్తున్నాను. పిల్లల్ని ఆకుకూరలు తినమంటే చాలా ఇబ్బంది పెడుతుంటారు, అలా కాకుండా ఇలా చపాతి చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు, అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎప్పుడు కర్రీ కాకుండా ఇలా చపాతి చేసుకోండి, చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. దీని తయారీ విధానం చూద్దాము. గోధుమ పిండి, తోటకూర, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లమెల్లుల్లి పేస్టు, సాల్టు, జీలకర్ర, కారం, ఆయిల్. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న 1 కప్పు గోధుమ పిండి అందులో వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత సాల్టు, 1/2 టీ స్పూన్ కారం. మీకు ఎక్కువ స్పైసీ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. గరం మసాలా, ధనియా పౌడర్, అల్లమెల్లుల్లి పేస్టు, టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ నేను ముందుగానే సన్నగా కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను, 1 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు పిండిలో మొత్తం మిక్స్ అయ్యే విధంగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు తీసుకుంటూ మన చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఇది కూడా అదే విధంగా ముద్దలా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన చేతిలో కొంచెం ఆయిల్ రాసుకొని పిండి తీసుకొని బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయాలి. ఇప్పుడు అన్నీ చిన్న చిన్న ముద్దల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని బాల్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పొడిపిండి తీసుకొని మనం చపాతీ అయితే ఏ విధంగా తాల్చుకుంటామో ఇది కూడా అదే విధంగా చేసుకోవాలి. ఇలా చపాతీ చేసిన తర్వాత పైన మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత సగానికి ఫోల్డ్ చేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఫోల్డ్ చేసి ఇలా త్రిభుజాకారంలో వచ్చే విధంగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఒకసారి దీన్ని ఇలా చపాతీలాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. మళ్ళీ ఒకటి అదే విధంగా చేసి చూపెడతాను. ఇలా పొడిపిండి తీసుకొని చపాతీలాగా తాల్చుకొని ఇప్పుడు పైన ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత సగానికి ఫోల్డ్ చేసుకొని
మళ్ళీ సగానికి మళ్ళీ ఫోల్డ్ చేస్తే ఇలా త్రిభుజాకారంగా వస్తుంది. దీన్ని మళ్ళీ చపాతీ ఏ విధంగా అయితే తాల్చుకుంటామో మళ్ళీ అలాగే తాల్చుకోవాలి. ఈ విధంగా చేసుకొని సిద్ధం చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కగానే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న తోటకూర చపాతీని ప్యాన్ పైన వేసి రెండు వైపులా ఆయిల్ అప్లై చేసుకుంటూ లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కు టర్న్ చేసి ఇలా ప్రెస్ చేస్తూ రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ మరొకటి ఈ విధంగానే కాల్చుకుందాము. ప్యాన్కు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతీ వేసుకొని రెండు వైపుల ఆయిల్ అప్లై చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత మళ్ళీ రెండో సైడ్కు టర్న్ చేసుకొని రెండో సైడ్ సుత్తా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఇలాగే మీకు ఎన్ని చపాతీలు చేసుకోవాలనుకుంటున్నారో అన్ని చపాతీలు ఇదే విధంగా చేసుకొని కాల్చుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మన తోటకూర చపాతీ తయారయ్యాయి. చాలా టేస్టీగా రుచికరంగా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒకసారి అందరూ ఇలా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.